కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజారెడ్డి ఫంక్షన్ హాల్లో యువ నేస్తం ప్రోగ్రాం నిర్వహించారు. శిక్షణ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ శ్వేతారెడ్డి హాజరైనారు. అనంతరం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ 18,000 పోస్టులు గాను 4,00,000 అప్లికేషన్స్ చేసుకున్నారు. ఈ శిక్షణలో పాల్గొన్న 450 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇన్ని రోజులు కష్టపడ్డ శ్రమకు ఫలితం ఉంటుందని అన్నారు. అన్ని హీరోలు అక్కడ చూస్తున్నారు. ఎప్పటికీ బాగా చేశారు. ఈ పాయింట్ అర్థం ఏంటంటే, అందరికీ అన్ని అవకాశాలు రావు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా ఉపయోగించుకున్న వాడే మానవ జీవితానికి అర్థం, లేకపోతే ఇబ్బంది పడతాం. అంటే మాకు ఎక్కడ పరిస్థితి ఎప్పుడైనా కూడా గంగా పక్కనలో ఉన్నప్పటి మంచినీళ్ళు తెలియదు. ఈ దేశంపై సముద్రం పక్కన నిలబడితే అప్పుడు మంచినీళ్ళు తెలుస్తారు. ఎందుకంటే ఇప్పుడు చూస్తారు కదా, ఎప్పుడు అప్పుడు ఈ గంగ యొక్క గొప్పతనం అని తెలుస్తుంది. సిమిలర్లీ ఇది మాకే కాదు, ఇప్పుడు మీరు ఏదైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో మీకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 సంవత్సరాలు ఎక్కకూడదు. 5 సంవత్సరాలు ఎక్కకపోతే ఎప్పుడైనా 18,000 పోస్టులు ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చినాయా? రాలే. ఆ టైంలో మీరు ఉండరు. ఎట్లుందంటే ఇప్పుడు మనం ఢిల్లీ పోవాలి, ఢిల్లీ ట్రైన్లోనే పోతాం అనుకోండి. వచ్చిన 6 గంటలకు రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉంటే తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కువ ఢిల్లీ పోదు. నువ్వు 6 గంటలకు పోతు, మధ్యాహ్నం 2 గంటలకు పోతా ఢిల్లీ పోవు. అంటే ఈ టైంలో మీరు ఉండరు, ఈ టైంలో ఉద్యోగాలు పడ్డాయి. దీన్ని మంచిగా ఉపయోగించుకున్నవాడు మానవ జీవితానికి అర్థం తెలిసినవాడు. ఎందుకంటే అపార్చ్యూనిటీ వచ్చింది. యూ షుడ్ స్ట్రెయిన్ ఎవ్రీ నెర్వ్ ఆఫ్ యువర్ బాడీ అండ్ యూ షుడ్ నాట్ లీవ్ నో స్టోన్ అన్టర్న్ ఇట్ రిగార్డ్ టు యువర్ ఎఫర్ట్. అది చేయగలిగితే ఖచ్చితంగా మందే అవడానికి ఆస్కారం ఉంటుంది. ఇందులో కూడా మీకు చాలా మంది డౌట్స్ వస్తుండొచ్చు. ఇప్పుడే కిరణ్ కుమార్తో మాట్లాడుతున్నాను. 4,30,000 మంది అప్లై చేశారు సార్ అన్నారు. పోస్ట్ ఏంటంటే 18,000. ఆయన అడిగితే 1:25 అన్నారు. నెగిటివ్ ఆలోచించేవాడు 1:25 గురించి ఆలోచించారు. అరే నేను 1,25 మంది ఇందాక మనం చెప్తారు కదా, 31 జిల్లాలు కూడా ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. ఇవి కాకుండా కూడా ప్రైవేట్ అవుతున్నాయి. ఇందాక మనకు ఇవన్నీ ఆలోచించారనుకో, ఇది నెగిటివ్ ఆస్పెక్ట్. ఈ మధ్య నేను చాలా మంది పిల్లలతో మాట్లాడుతున్నాను, తెలుగుదల సూచి కూడా వాళ్ళని వస్తే మాట్లాడుతున్నాం. మాట్లాడడం కొంతమంది ఇట్లా మాట్లాడతాం, ఏడాది 6 వందల 7 వందల సివిల్స్ విషయానికి వస్తే 1,000 ఉంటాయి. 5 లక్షల మంది అప్లై చేస్తారు. అరే దాన్ని పక్కన పెట్టాయా? మెయిన్కి ఎంతమంది? మెయిన్కి ఎంతమంది అంటే 13,000 సార్. టైం తీసుకురావడం ఇంపార్టెంట్, రైట్ వేలో తీసుకురావడం ఇంపార్టెంట్, రైట్ వేలో దాన్ని అప్రిషియేట్ చేసే పొజిషన్ ఉన్నప్పుడు తీసుకురావడం ఇంపార్టెంట్. జరిగినప్పుడు కొంతమంది వీలైతే